రాజన్న సిరిసిల జిల్లా రుద్రంగి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా సాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పండితులు వేద మంత్రోచ్చారణల మధ్య కళ్యాణ క్రతువు పూర్తి చేశారు. పలువురు ప్రముఖులు వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా ఆలయ కమిటీ చైర్మన్ కొమిరే శంకర్ దంపతులు, సర్పంచ్ తర్రే ప్రభలత మనోహర్ దంపతులు ఊరేగింపుగా వచ్చి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. జాతర సందర్భంగా ఉదయం నుండే ఆలయంలో భక్తులు బారులు తీరారు. ఈ వేడుకల్లో చెల్మెడ సతీమణి, సునీల, ఎంపీపీ గంగం, స్వరూప మహేష్, జెడ్పీటీసీ గట్ల మీనయ్య, సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, ఆలయ వైస్ చైర్మన్ దాసరి గంగరాజం, రాజేశం, సామ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. రుద్రంగి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని బీఆర్ఎస్ వేములవాడ అభ్యర్థి చెల్మెడ లక్ష్మీ నరసింహారావు దర్శించుకున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ తరపున ఆయనకు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గట్ల మీనయ్య, సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంటే రెడ్డి, ఫ్యాక్స్ డైరెక్టర్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మన వద్దు.